విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం అలుగుబిల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో నాయిల్లు నాసొంతం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ఎవరికైతే ఇళ్లు లేవో అలాంటి వారిని గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోనే సుమారుగా 10,000 ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. చాలా మంది వారు కష్టపడి కూడపెట్టిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఆ బిల్లులను నిలిపివేశారు. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇల్లు పొందిన లబ్ధిదారులకు ఇల్లు బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారన్నారు. జనపడి ఉండి రాజప్రసాద్ గారికి ఆర్గనైజర్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ ప్రభుత్వం ఏ విధమైన తీరులో వ్యవహరిస్తూ పేదవాడి పడుకుపోటే దశలో ముందుకెళ్తుందో అందులో భాగంగానే వారు ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి పిఎంజిఎస్వై కావచ్చు, ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరి ఈనాటికి కూడా లబ్ధిదారులకి ఎక్కడ బిల్లు కూడా ఇవ్వకుండా లబ్ధిదారులందరినీ కూడా మరి ఈనాడు నిలుపుదల చేసి అనేక ఇబ్బందులకి ఆస్తులు అమ్ముకొని ఇల్లు పూర్తి చేసుకోలేక ఉన్న సందర్భంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశాలతో నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమాన్ని మూడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి అందులో భాగంగానే కసుకోట మండలం ఆరుబిల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 3 ఎకరాల భూమి ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాఖలిస్తే 128 ఇళ్ళు ఒకే దగ్గర మోడల్ హౌసింగ్ స్కీమ్గా మరి స్వర్గీయ కోళ్ళ అప్పలనాయుడు గారి కాలనీగా మరి ఇక్కడ పేరు పెట్టుకొని లబ్ధిదారులంతా పనులు ప్రారంభించి ఆనాడు చేయడం, మరి ఓవర్హెడ్ ట్యాంకు కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే ఇవాళ ఈ కాలనీ కొంచెం సందర్శన చేస్తే అందరూ లబ్ధిదారులు చెప్పేది ఒకటే, ఈ రోజుకి మా బిల్లులు రాలేదమ్మా, ఈ ప్రభుత్వం మా మీద ఎంత మొండి వైఖరితో ముందుకెళ్తుందో అని చెప్పి చల్లెంట మిశ్రమలు అయితే నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా మరి ఇవాళ ఈ కాలనీలో ఉన్నాయి. మరి మేమందరం కోరేది ఒకటే, మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వెను వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పేద లబ్ధిదారులందరికీ హౌసింగ్ సుమారు ఆనాడు 20 లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో 10,000 ఇల్లులు నేను ఇవ్వడం, అందులో 6,500 ఇల్లులు తీసుకు బిల్లులు పెండింగ్ కూడా ఉన్నాయి. దయచేసి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి లబ్ధిదారులకి వెను వెంటనే బిల్లులు ఇచ్చి ఆదుకోవాలని శాంతియుతంగా మా నిరసనని ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశాన్ని మరొకసారి చెప్పేదొకటి చేసేదొకటి దయించి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిన దాన్ని ఈనాడు వ్యవహరిస్తున్న తీరవుతి పేదవాడి పల్లెల్లో కన్నీళ్లు తిరిగి వాళ్ళని లబ్ధిదారులందరికీ హౌసింగ్ బిల్లు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం 6,500 బిల్లులు తీసుకు కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ప్రభుత్వం దిగువచ్చి బిల్లులు ఇచ్చే వరకు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రతిపక్ష పార్టీ మరి అభ్యర్థుడిగా నేను ప్రజలకు న్యాయం చేసి పోరాటం చేస్తానని కూడా తెలియజేసి మరొకసారి ఈ కార్యక్రమాన్ని గుర్తించిన ప్రజలకు, గ్రామ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు అందరికీ, పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ ఎస్కోట్లో ఇళ్ల పట్టాలు కావచ్చు, కొత్త వలసలో ఇళ్ల పట్టాలు కావచ్చు, వెను వెంటనే ఇప్పటికీ 4-5 సార్లు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం దోబూతులు ఆడుతూ ముందుకెళ్తుంది కానీ ఎక్కడా సెంటు పట్ట ఇచ్చిన సందర్భం లేదు. దయించి వాళ్ళు చిత్తశుద్ధిని నిరూపించుకొని పేదవాడిని ఆదుకోమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తుంది అందరికీ.